ఎవరికైనా చక్కని ఒత్తైన జుట్టు అనేది ఒక కళ. కానీ నేటి పరిస్థితుల్లో చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరూ అనేక జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. డాండ్రఫ్ నుంచి బట్టతల వరకు ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ కైనా శాశ్వత పరిష్కారాన్ని అందిస్తోంది మన హెయిర్ క్రియేషన్స్. అంతేకాకుండా జుట్టు సమస్యతో పాటు చర్మ సమస్యలకు కూడా అత్యాధునిక సేవలను అందిస్తూ ముందుకు వెళుతున్న హెయిర్ క్రియేషన్స్ సంస్థ నుంచి హెయిర్ మరియు స్కిన్ నిపుణులు డాక్టర్ సింధు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి జుట్టును ఎలా కాపాడుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. అసలు యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జుట్టు అనేది ఎందుకు రాలుతుంది? జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉన్నాయి, చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఆండ్రోజెనిక్ అలోపేషియా. అంటే దీని అర్థం ఏంటంటే హెరిడిటరీ వల్ల వచ్చే హెయిర్ ఫాల్ ఏదైతే ఉంటుందో సో దాన్ని కంటిన్యూ, అంటే జెనెటికల్గా మనం క్యారీ చేస్తూ ఉంటాం. సో దానివల్ల ఎక్కువ శాతం అనేది హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. సో అది కాకుండా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే వైటమిన్ సి కానివ్వండి, వైటమిన్ డి కానివ్వండి, మన పోషక ఆహారాల్లో తక్కువైనప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. లైక్ ఐరన్ డెఫిషియన్సీ కూడా అయ్యి ఉండొచ్చు. అండ్ దాంతోపాటు మెడికల్ ఇష్యూస్. మెడికల్ ఇష్యూస్ అంటే లైక్ థైరాయిడ్ లాంటివి ఏమైనా ఉన్నా, అండ్ లేదంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా కూడా, ఎనమిక్గా ఉన్నా కూడా, ఇట్లాంటి వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇంకా స్ట్రెస్ ఎక్కువైతున్నా కూడా, యాంగ్జైటీ లెవెల్స్ డిప్రెషన్లో ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. సో వెయిట్ గెయిన్ అయినా వెయిట్ లాస్ అయినా కూడా సడన్గా వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ అనేది అవుతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా మనం హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. మనం పర్టికులర్గా ఒక రీజన్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అనేసి అయితే చెప్పలేము. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి డాక్టర్? చాలా మందికి మీరు చూస్తూ ఉంటారు బట్టతల్లాగా కనిపిస్తూ ఉంటుంది ముందు నుండి వెనకాల వరకు. సో ఇక్కడ మనకైతే హెయిర్ అనేది అంత తొందరగా పోదు. సో మనం ఇక్కడ హెయిర్ తీసి మనం ముందు అనేది పెడతా ఉంటాం. సో దీన్ని తీసేదాన్ని ఇక్కడ ఏమో డోనర్ ఏరియా అంటాము, పెట్టేదాన్ని వచ్చేసి రెసిపియంట్ ఏరియా అంటాం. సో ఈ ఏరియా నుండి ఈ ఏరియా తీసి పెడతాము, అక్కడ మళ్ళీ మీకు హెయిర్ గ్రోత్ అంతా అయ్యి ఆ బాల్నెస్ ఏదైతే ఉందో మొత్తం కవర్ చేస్తుంది. సో దాన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేసి అంటారు. ఓకే. ప్రీ కేర్ పోస్ట్ కేర్ ఏమైనా తీసుకోవాలా? ప్రీ కేర్ అంటే జనరల్గా అంత ఇది పెద్ద సర్జరీ అట్లాంటిది ఏం కాదు. సో ప్రీ కేర్లో ఏముంటుంది అని అంటే బ్లడ్ టెస్ట్లు అయితే కంపల్సరీ తీసుకుంటారండి. సో ఆ బ్లడ్ టెస్ట్లో దానికి తగ్గట్టు మేము ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. దాంతోపాటు మీరు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఏమైనా అలవాటు ఉన్నా కూడా అది క్విట్ చేసుకోవాలి. సో పోస్ట్ కేర్ వచ్చేసి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయిన తర్వాత 2 మంత్స్ వరకు నాన్ వెజ్ కానివ్వండి, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ లాంటివి ఏది చేయకూడదు. ఓకే. ఓకే. దాని తర్వాత అంటే ఎవ్రీ 6 మంత్స్ వరకు ఫాలోఅప్ చేస్తూ ఉంటాము. అండ్ వన్ సర్జరీ అయిన 1 వీక్ వరకు మీకు ఏంటంటే మెడిసిన్స్ అనేది ఖచ్చితంగా వాడాలి, లైక్ యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ లాంటివి అయితే వాడుతూ ఉండాలి. సో జనరల్గా ఎక్కువ పోస్ట్ కేర్ అనేది అంటే అంత బెడ్ రెస్ట్ తీసుకొని అంత అలాంటివి అయితే ఏం అవసరం లేదు. సర్జరీ ఎలా చేస్తారు, దానికి ఏజ్ లిమిట్స్ ఏంటండి? సర్జరీ ఏజ్ లిమిట్స్ వచ్చేసి మనకి 21 ఇయర్స్ నుండి 50 to 55 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు అండి. బియాండ్ దాట్ కూడా వెళ్ళొచ్చు, బట్ డిపెండింగ్ ఆన్ దేర్ అకార్డింగ్ టు దేర్ మెడికల్ కండిషన్స్ అన్ని బట్టి మనం బియాండ్ 55 ఇయర్స్ వరకు కూడా చేసుకోవచ్చు. ఓకే. పిఆర్పి అంటే ఏంటి డాక్టర్? పిఆర్పి అంటే ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మా. ఓకే. ఓకే. సో మనకి ఎవరైనా పేషెంట్స్ వచ్చినప్పుడు హెయిర్ ఫాల్ కండిషన్తో వచ్చినప్పుడు మనం బ్లడ్ అనేది డ్రా చేస్తాం. డ్రా చేసి సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే ఒక యెల్లో కలర్ ఫ్లూయిడ్ అనేది సపరేట్గా వస్తుంది టెస్ట్ ట్యూబ్లో. సో అదే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. దాన్ని ఇంజెక్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి హెయిర్ రీగ్రోత్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయ్యి అండ్ డెన్సిటీ కూడా ఎక్కువగా పెంచుతుంది. సో ఇది పిఆర్పి ట్రీట్మెంట్ అండి. మీ క్లినిక్స్లో స్పెషాలిటీస్ ఏంటి మ్యామ్? మా క్లినిక్ స్పెషాలిటీ అంటే మాకు 14 బ్రాంచెస్ ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. అండ్ మోర్ ఓవర్ బయట క్లినిక్స్ మార్కెట్లో క్లినిక్స్తో పోల్చుకుంటే చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ ఉంటాయి మా దగ్గర. అంటే ఎక్కువ కాస్ట్ అనేది ఉండదు, అంటే రీజనబుల్ ప్రైజెస్, ఎవరైనా ఎఫోర్డ్ చేసుకోవచ్చు ఆ ప్రైజెస్ని. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, ఏ ట్రీట్మెంట్ అయినా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క బ్రాంచ్లో ప్రతి ఒక్క డాక్టర్ ఉంటారు. అండ్ ఎప్పుడైనా అందరినీ ఒకేలాగా ట్రీట్ చేసేసి వాళ్ళకి హెయిర్ ఏమంటారు సక్సెస్ అయ్యే వరకు కూడా వాళ్ళని ఫాలోఅప్ చేస్తూనే ఉంటాం. ఓకే. సర్జరీ చేసిన తర్వాత రిజల్ట్స్ ఎన్ని రోజులకు ఒకసారి, ఎన్ని రోజుల తర్వాత చూడొచ్చు, వెంటనే చూడొచ్చా?
సర్జరీ అయిన తర్వాత అంటే మీకు 2 to 3 weeks తర్వాత నుండి షెడ్డింగ్ ఫేస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే పెట్టిన జుట్టు అనేది మనకి ఫాల్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత 3 months తర్వాత నుండి మీకు హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అది డిపెండ్ టు పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, మరి డయాబెటిస్ పేషెంట్స్ కానీ ఎవరైనా చేయించుకోవచ్చు? డయాబెటిక్ పేషెంట్స్ ఖచ్చితంగా తీసుకోవచ్చు అండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది. వాళ్ళకి ఏంటంటే కంట్రోల్ డయాబెటీస్ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి ఏంటంటే డెఫినెట్గా వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొచ్చు. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వాళ్ళకి ఏంటంటే హీలింగ్ ప్రాసెస్ అనేది తొందరగా అవ్వదు, సో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి డయాబెటీస్ అనేది కంట్రోల్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. సర్జరీ ఎలా చేస్తారు, ఎంత టైం పడుతుంది మ్యామ్ సర్జరీ చేయడానికి? సర్జరీ అనేది 1 day ప్రొసీజర్ అండి అది. ఓకే, సో మీకు నార్మల్గా 6 to 8 hours వాళ్ళు అయిపోతుంది. ఓకే, మీ క్లినిక్లో ప్రస్తుతం ఏమైనా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా మ్యామ్? లైక్ మన క్లినిక్లో వచ్చేసి ప్రస్తుతానికి అయితే 15 rupees పర్ గ్రాఫ్ట్ ఉంటుందండి. మన కింద నెంబర్స్ అనేవి స్క్రోల్ అవుతూ ఉన్నాయి, సో ఆ నెంబర్స్కి ఒకసారి కాల్ చేసేసి మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళ ఆఫర్స్ అనేది ఒకసారి చెప్తారు, వెంటనే మీరు కాల్ చేసుకొని అయినా చెప్పేసి. ఓకే, అయితే డాక్టర్ గారు బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? జనరల్గా మనకి ఇక్కడ బాల్నెస్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, స్టేజెస్ ఉంటాయి దానికి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అట్లా 7 stages వరకు ఉంటాయి. స్టేజ్ 1 నుండి స్టేజ్ 3 to 4 వరకు మనం ఇక్కడ డోనర్ ఏరియా బాగానే ఉంటుంది, సో దాన్ని తీసి ప్లాంటేషన్ అనేది చేసుకోవచ్చు. బట్ 7th stage వెళ్ళిన తర్వాత డోనర్ ఏరియా అనేది చాలా తక్కువ అయిపోతుంది. అప్పుడు ఎలా చేస్తారు? సో అప్పుడు మనకి బియర్డ్ నుండి కానివ్వండి, చెస్ట్ నుండి కానివ్వండి తీసి మనం పెట్టేస్తాం అన్నమాట. సో దాన్ని బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఓకే, అయితే ఇప్పుడు మీ క్లినిక్కి రాలేని వాళ్ళకి అంటే అందుబాటులో లేని వాళ్ళకి ఏమైనా వీడియోస్ ద్వారా, ఏమైనా వీడియో కాల్స్ ద్వారా ఏమైనా మీరు ట్రీట్మెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఇచ్చే అవకాశం ఉందా? యా, డెఫినెట్లీ ప్రతి ఒక్క బ్రాంచ్లో ప్రతి ఒక్కరు డాక్టర్స్ ఉంటారు. సో ఎప్పుడైనా పేషెంట్స్ ఎప్పుడైనా రాలేనప్పుడు, క్లినిక్కి రాలేనంటే చాలా దూరంగా ఉంటారు బ్రాంచెస్కి, సో వాళ్ళకి ఏంటంటే కాల్స్ చేసేసి వీడియో కన్సల్టేషన్ ప్రాపర్గా తీసుకొని ప్రతి ఒక్కటి డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది. సో వాళ్ళకి మనీ అంత ఎఫర్ట్ చేసుకొని జర్నీ చేసి అంత స్ట్రెయిన్ అవ్వరు. సో ఎక్కడ నుండి అయితే వాళ్ళకి కన్సల్టేషన్ అవుతుందో అక్కడే వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు వాళ్ళు ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏంటి అనేది. సో ప్రాపర్గా అన్ని ఏ ట్రీట్మెంట్ కావాలి, డైట్ ఎలా ఫాలో అవ్వాలి, ఏం డైట్ తీసుకుంటే మీకు హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది, మొత్తం ప్రాపర్ కన్సల్టేషన్ అయిన తర్వాత దే కెన్ డిసైడ్. మీరు డైట్ అందరికి ఒకటే డైట్ ఇస్తూ ఉంటారా, లేకపోతే పేషెంట్స్ చూసి డైట్ మీరు కండిషన్స్ చూసి కండిషన్ బట్టి డైట్ అనేది ప్రిపేర్ చేస్తామండి? ఒకటే అందరికి ఒకటే డైట్ అనేది ఫాలో చేయము. ఓకే, సో ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క డైట్ అనేది ఉంటుంది, డిపెండ్స్ ఆన్ దేర్ హెయిర్ గ్రోత్. ఓకే ఓకే, మరి మహిళలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏమైనా ఉంటుందా? యా, జుట్టు ఉన్న వాళ్ళందరికీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు అండి. సో నార్మల్ గా మనకి మధ్యలో పాపిడ అంటే ఫీమేల్స్ గురించి చెప్తున్నాను, సైడ్ పాపిడ ఇలా తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే బాల్నెస్ ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వని మధ్యలో హెయిర్ పోవడం, సైడ్ కి హెయిర్ పోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే మనం వెనకాల నుండి జుట్టు అనేది తీసి మళ్ళీ ముందు అనేది పెట్టేసుకోవచ్చు. అసలు జనరల్ గా వాళ్ళు అంటే చాలా మంది ఇంట్లలో కూర్చొని ఇబ్బంది పడుతున్నారు ఫీమేల్స్ కూడా, సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఖచ్చితంగా అవుతుంది, డిపెండింగ్ ఆన్ దేర్ మెడికల్ ఇష్యూస్. ఇప్పుడు డాక్టర్, ఇప్పుడు ఆడవాళ్ళకి బాల్డ్నెస్ కాకుండా హెయిర్ థిన్నింగ్ ఉంటుంది, థిన్నింగ్కి ఏమైనా ట్రాన్స్ప్లాంటేషన్ ఏమైనా ఉంటుందంటారా? అంటే థిన్నింగ్ అంటే మరీ మనకి ఎక్కువ స్కాల్ప్ అంతా కనిపించేసి, సో హెయిర్ గ్రోత్ సరిగ్గా లేకుండా ఉంటే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇందాక చెప్పాను కదా పిఆర్పి ట్రీట్మెంట్స్ గురించి, దాంట్లో కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకి, సో వాటిని కూడా మనం చేసేసుకొని రీగ్రోత్ చేసుకోవచ్చు హెయిర్ అనేది. ఏమైనా పెయిన్ఫుల్ ఉంటుందా అండి ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అంటే పెద్దగా పెయిన్ ఏమి ఉండదండి. సో అదేంటంటే జనరల్గా మనం జనరల్ అనెస్థీషియా ఇచ్చి చేయడం అలా ఏం కాదు, మామూలుగా అది లోకల్ అనెస్థీషియా ఇచ్చి చేస్తాం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది. సో అదేంటంటే చాలా మైనర్ సర్జరీ అది, పెద్ద మనకు నెక్స్ట్ డే బెడ్ రెస్ట్ అలాంటిది కూడా ఏది అవసరం లేదు, చాలా మైనర్ సర్జరీ. అదేం చేస్తాము, జస్ట్ లోకల్ అనెస్థీషియా ఇక్కడ వరకు ఇస్తాము, డోనార్ ఏరియా నుండి తీసి రెసిపియంట్ ఏరియాలో పెట్టేస్తాము, అంతే, వెరీ సింపుల్ సర్జరీ. ఇట్ టేక్స్ ఓన్లీ 1 day.
యాక్చువల్లీ డాక్టర్, నేను చాలా జెంట్స్ దగ్గర విన్నది ఏంటంటే హార్మోన్స్ చేంజ్ ఏమైనా అవుతాయి అని విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్ అంటే? లేదు మేడం, అట్లాంటివి అయితే ఏది ఉండదు. ఓకే, సో జనరల్ గా మనకి అంటే డెప్త్ గా మనం ఏం వెళ్ళట్లేదు. సూపర్ఫిషియల్ గానే చేస్తున్నాం, హెయిర్ రిమూవ్ చేసి మళ్ళీ హెయిర్ బయట అనేది పెట్టేస్తున్నాం. సో దాని వల్ల మీకు ఎటువంటి హెల్త్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఏది జరగదు. ఓకే, అసలు హెయిర్ థిన్నింగ్ అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది మ్యామ్? అంటే ఏంటి అసలు ప్రాబ్లం? అంటే అంటే ఇందాక చెప్పాను కదండి, అది ఏ కారణమైనా అయ్యి ఉండొచ్చు. ఓకే, లైక్ ఇప్పుడు ఇందాక మెడికల్ ఇష్యూస్ వల్ల మెయిన్ గా ఇప్పుడు అయ్యేది ఏంటంటే చాలా ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మెయిన్ గా. ఓకే, సో లైఫ్ స్టైల్ లో ఏంటంటే ఎక్కువ సెల్ ఫోన్స్ యూస్ చేయడం, ల్యాప్టాప్స్ యూస్ చేయడం, ఇవన్నీ స్క్రీన్ మానిటరింగ్ ఎక్కువ అయిపోయేసరికి హెయిర్ థిన్నింగ్ అవుతుంది, హెయిర్ ఫాల్ అనేది కూడా అవుతూ ఉంది. సో దాని వల్ల హెల్త్ ఇష్యూస్ మెయిన్ గా. సో లేడీస్ కి అనుకోండి పీసీఓడి ప్రాబ్లమ్స్ లేదు అని అంటే పోస్ట్ డెలివరీ అప్పుడు హెయిర్ ఫాల్ అవ్వడం, ఇంకోటి వచ్చేసి హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉండడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండడం, దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది, హెయిర్ థిన్నింగ్ అనేది అవుతూ ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ తర్వాత మెడికేషన్ ఏమైనా మీరు ఇస్తారా? మెడికేషన్ అంటే డిపెండ్స్, ఇప్పుడు యాంటీబయోటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ అనేది ఖచ్చితంగా 1 వీక్ వరకు వాళ్ళు యూస్ చేయాలి. సో ఆఫ్టర్ 1 మంత్ ఎవ్రీ మంత్ మేము రెగ్యులర్ గా ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. సో దానికి తగ్గట్టు మేము మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు హెయిర్ థిన్నింగ్ ప్రాబ్లం మాత్రమే ఉంటే న్యూట్రిషన్ తీసుకుంటే సరిపోతుందా? ఇప్పుడు హెయిర్ ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటే హెయిర్ థిన్నింగ్ అనేది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అయి కూడా ఉండొచ్చు. ఓకే, లైక్ విటమిన్ డి, విటమిన్ సి లేదంటే ఐరన్ డెఫిషియన్సీ అయ్యి కూడా ఉండొచ్చు. సో ఒకవేళ మనకి ఇది ప్రాపర్ డైట్ లో మనం ఇది ఫాలో అయ్యి ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్ లాంటివి ఏమైనా తీసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయి హెయిర్ థిన్నింగ్ ప్రాబ్లమ్ ని కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ మీ క్లినిక్ లో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఎటువంటి ఆఫర్స్ అయినా రన్ అవుతున్నాయా? లైక్ 15 రూపీస్ పర్ గ్రాఫ్ట్ ఉంటుందండి. ఓకే, ఓకే, ఫర్ అంటే పర్ గ్రాఫ్ట్ అంటే ట్రాన్స్ప్లాంటేషన్ కి అయితే. ఓకే, సో ఇంకా ఏమైనా హెయిర్ ఫాల్ ఇష్యూస్ కానివ్వండి, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఒకసారి మీరు మెసేజ్ చేయండి, లేదంటే మీ ఫోటోస్ ఒకసారి పంపించి మీకు తగ్గట్టు ఆఫర్స్ ఏమైనా ఉన్నాయేమో కనుక్కోండి, దాన్ని బట్టి మీరు మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవచ్చు. అంటే ఛార్జెస్ ఎలా ఉంటాయి మ్యామ్? ఇప్పుడు మేము లాక్స్ లో వింటూ ఉంటాము, అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అదొక బిగ్ సర్జరీ, అదొక డబ్బున్న వాళ్లే చేయించుకుంటారు అని వింటూ ఉంటాము. మీ క్లినిక్ లో ఎలా ఉంటుంది మ్యామ్? విన్నామండి, మేము కూడా బయట మార్కెట్లో అంటే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటారు. మేమేంటంటే అందరికీ అఫోర్డబుల్ ప్రైస్లో పెట్టాలనేసి, అంటే ప్రతి ఒక్క కామన్ మ్యాన్ వచ్చి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి, మా క్లినిక్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి నార్మల్గా 30,000 to 50,000 మినిమం ప్రైస్ ఇది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో మీరు ల్యాక్స్ ల్యాక్స్ లోకి వెళ్ళి ఏదో ఊహించుకొని ట్రీట్మెంట్ చేయించుకోవద్దు అన్న ప్రాబ్లం అయితే ఏది ఉండదు. యూ కెన్ విజిట్ అవర్ క్లినిక్ ఎనీ టైమ్. ఓకే, అయితే ట్రాన్స్ప్లాంటేషన్తో పాటు స్కిన్కి ఏమైనా కేర్ తీసుకోవాలంటారా? అంటే స్కిన్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా? అసలు ఏ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అసలు ఉండదండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల. ఓకే, ఏ స్కిన్కి కానివ్వండి, ఏ పార్ట్కి ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, అంటే మెడిసిన్స్ మీరు తీసుకోవాలని చెప్పారు కదా, ఈ ఎన్ని రోజులు తీసుకోవాలంటారు? అంటే మెడిసిన్స్ అనేది ఇప్పుడు యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ అనేవి ఖచ్చితంగా 1 వీక్ వరకు అయితే యూస్ చేయాలి. ఓకే, దాని తర్వాత వైటమిన్స్ ఏమన్నా అవసరమా? ఓకే, అవన్నీ మేము మంత్లీ చెకప్ చేసుకుంటూ ఫాలోఅప్ చేసుకుంటూ క్లయింట్స్ కి ఇచ్చేస్తాం. అంటే ఎన్ని రోజులు ఒకసారి మీ దగ్గరికి ఫాలో అప్ చేయాలంటారు? ఒకసారి ఖచ్చితంగా ఫాలోఅప్ అనేది చేస్తూ ఉంటాం. 1 మంత్ వాళ్ళు డాక్టర్ దగ్గరికి 1 మంత్ కి ఒకసారి మాత్రం చెకప్ కోసం అనేది రావాల్సి ఉంటుంది. ఓకే, అయితే ప్రీ కేర్ పోస్ట్ కేర్ ఏమైనా టఫ్ ఉంటుందా అండి? అస్సలు ఏమి ఉండదండి. ప్రీ కేర్లో ఓన్లీ మనం ఏం చూస్తామంటే డాండ్రఫ్ ఏమైనా ఉందా, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకొని మొత్తం క్లీన్గా హెల్దీగా ఉంటే ఇమీడియట్గా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత పోస్ట్ కేర్ అంటారా, ఫస్ట్ అంటే బెడ్ రెస్ట్ అలాంటివి అయితే అవసరం లేదు. ట్రీట్మెంట్ అయినా 3rd డేకి మాత్రం డ్రెస్సింగ్కి రావాలి, అండ్ 10 డేస్ తర్వాత 7 to 10 డేస్ తర్వాత మేము హెయిర్ వాష్ అనేది చేస్తాము. దాని తర్వాత అదే చెప్పాను కదా, లైక్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనేది ఖచ్చితంగా క్విట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంతకన్నా పెద్దగా మనం ఫాలో అవ్వాల్సింది అయితే ఇది. ఇప్పుడు బాల్డ్నెస్ అయితే మీరు ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నారు, హెయిర్ థిన్నింగ్ ఉండే వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తారా మీరు హెయిర్ పెరగడానికి? అంటే ఇప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్స్ లాంటివి ఉన్నాయండి, సో దాంట్లో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మన దగ్గర. సో అవి చేసుకుంటూ అంటే ఎవ్రీ మంత్, ఇది ఒక్క సెషన్ తోటి అయితే అయ్యేది కాదు, సో ఇట్ టేక్ సమ్ సెషన్స్. సో ఈ సెషన్స్ తో పాటు మనం ఎక్స్టర్నల్ గా సప్లిమెంట్స్ కూడా ఇస్తాము, అండ్ డైట్ కూడా ఎలా ఫాలో అవ్వాలి, ఏం తినాలి అన్ని ప్రతి ఒక్కటి చెప్తాం. ఓకే, అంటే ఇంకా ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే న్యూట్రిషన్ అంటే
అంటే ఆబ్వియస్లీ బయట ఫుడ్ అనేది జంక్ ఫుడ్ తగ్గిస్తే చాలా మంచిది. అండ్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళైతే క్విట్ చేసుకుంటే ప్రాపర్గా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఓకే, డైలీ హెడ్ బాత్ చేయటం మూలంగా ఏమైనా హెయిర్ ఊడిపోయే సమస్య ఉంటుందంటారా? అంటే షాంపూ ఎక్కువ సార్లు వాడటం వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా షాంపూ మీరు వాడుతున్నా కూడా డైల్యూట్ చేసేసి, వాటర్లో డైల్యూట్ చేసి వాడుతూ ఉంటే సో హెయిర్ ఫాల్ అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన పేషెంట్స్ కి మీరేమైనా స్పెషల్ గా షాంపూస్ సజెస్ట్ చేస్తారా, లేకపోతే నార్మల్ షాంపూస్ యూజ్ చేసుకోవచ్చా? అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన వాళ్ళైనా ఎవరైనా మా దగ్గరికి వచ్చినా కూడా మేము జనరల్ గా కొన్ని అంటే ప్రిస్క్రైబ్ చేస్తాము షాంపూస్ అనేది, డిపెండింగ్ ఆన్ దేర్ హెయిర్ ఫాల్ ఆర్ హెయిర్ గ్రోత్ అని. ఓకే, అయితే ఇప్పుడు నార్మల్ షాంపూస్ యూజ్ చేయకూడదా? అలా ఏం లేదండి, షాంపూస్ యూజ్ చేయొచ్చు, బట్ ఏది అంటే వాళ్ళ సిచ్యుయేషన్ అంటే వాళ్ళ కండిషన్ ఏంటి అని దాన్ని బట్టి మేము నార్మల్ షాంపూ యూజ్ చేయాలా లేదంటే వేరే షాంపూ ఏమైనా ప్రిస్క్రైబ్ చేయాలా అనే దాన్ని బట్టి. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత రిజల్ట్స్ 1 మంత్ 2 మంత్స్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటున్నారు. 1 మంత్ 2 మంత్స్ తర్వాత హెయిర్ నార్మల్ గా ఉండే హెయిర్ లానే మెయింటైన్ చేసుకోవచ్చా? మెయింటెనెన్స్ కి ఏంటి అంటే దానికి సెపరేట్ గా కటింగ్ అంతా నార్మల్ గానే ఉంటుందా లైఫ్ స్టైల్, లేకపోతే సెపరేట్ గా ఏమైనా? 6 to 8 మంత్స్ వరకు మీకు రిజల్ట్ వస్తుంది. ఓకే, ఓకే, వచ్చిన తర్వాత నుండి మీరు నార్మల్ గా మెయింటైన్ చేసేసుకోవచ్చు. ట్రాన్స్ప్లాంటేషన్ అయిన 1-3 మంత్స్ వరకు మీరు బేబీ షాంపూ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో తర్వాత మీకు 3 మంత్స్ తర్వాత హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ 6 to 8 మంత్స్ తర్వాత వన్స్ ఒకసారి పెరిగిన తర్వాత అంటే రెగ్యులర్ డాక్టర్ చెకప్, డాక్టర్ చూసి చెప్తారు మీరు అంటే మెయింటెనెన్స్ మామూలుగా చేసుకోవచ్చా లేకపోతే ఇంకేమైనా వాడాలా అనేసి, అంటే డిపెండ్స్ ఆన్ దేర్ గ్రోత్ ఎలా ఉంది దాన్ని బట్టి చెప్తాం. ఇప్పుడు చాలా మంది బీపీ పేషెంట్స్ ఉంటారు, బీపీ కంట్రోల్కి వచ్చినాక మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారా, దానికి సంబంధం లేదా? బీపీ కంట్రోల్ వచ్చిన తర్వాతే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తాం. ఓకే, బీపీ హై ఉంటే మీరు ట్రాన్స్ప్లాంటేషన్ మీరు ప్రిఫర్ చేయరు? చేయము. ఓకే, ఇంకా జుట్టు కి మేము ఏమైనా కేర్ తీసుకోవాల్సింది అంటే నార్మల్ పీపుల్ కూడా అంటే జుట్టు ఊడకుండా నార్మల్ గా ఉండేదానికి మెయింటైన్ చేసుకోవటానికి ఏమైనా మీరు సజెషన్స్ ఇస్తే? అంటే జనరల్గా అదే చెప్తున్నానండి, నార్మల్గా మంచి ప్రాపర్ డైట్ తీసుకొని టైం టు టైం స్లీప్ ఉండి రెగ్యులర్గా హెల్త్ ఇష్యూస్ ఏమైనా చూసుకొని అండ్ హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గకుండా మంచిగా ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉంటే హెయిర్ లాస్ అనేది అవ్వదు. ఓకే, మహిళలకు ఎందుకు అసలు బట్టతల రావడానికి మహిళలకు కారణం ఏంటి? ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ లో ఏమవుతుందంటే అండి, చాలా మందికి మీరు చూస్తున్నారు పీసీఓడీ ప్రాబ్లం ఎక్కువైపోతుంది. ఓకే, సో పోస్ట్ డెలివరీ ఇష్యూస్ కూడా ఎక్కువైపోతున్నాయి. లైక్ చాలా ప్రాబ్లమ్స్, మనం ఒక్క రీజన్ అంటూ చెప్పలేం, ఇంటర్నల్ గా వాళ్ళ ఏం ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, లైక్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ అయి ఉండొచ్చు, డిప్రెషన్ ఎక్కువ అయి ఉండొచ్చు. సో దీనివల్ల హెయిర్ కి ఎక్కువ స్ట్రెస్ అయిపోయి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. ఓకే, మీ హెయిర్ క్రియేషన్స్ క్లినిక్ లో స్పెషాలిటీస్ ఏంటి మ్యామ్, ఇంకా ఏ సర్వీసులు మీరు అందిస్తున్నారు? హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ కూడా మేము చేస్తూ ఉంటామండి. సో అన్ని అంటే స్కిన్ కి ఏ ట్రీట్మెంట్ కావాలన్నా ఉంటుంది, లైక్ స్కిన్ బ్రైటనింగ్ ట్రీట్మెంట్, ఇన్స్టెంట్ వైటనింగ్ ట్రీట్మెంట్ అండ్ బొటాక్స్ అండ్ ఫిల్లర్స్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ వీఆర్ ప్రొవైడింగ్. ఓకే, హెయిర్ కి సంబంధించి స్పెషల్ గా ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ పిఆర్పి కాకుండా ఇంకా ఏమున్నాయి మ్యామ్? స్టెమ్ సెల్ థెరపీ ఉంటుంది, ఎవ్రీథింగ్, ఏ ట్రీట్మెంట్ అయినా హెయిర్ గ్రోత్ కోసమే ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏంటి మ్యామ్? నార్మల్ గా మనకు ఒకటి అది శాంపిల్ లాగా దొరుకుతుంది. ఓకే, సో దాంట్లో స్టెమ్ సెల్స్ అంటే మన బాడీలో ఉన్న బోన్ మారోలో స్టెమ్ సెల్స్ ఉంటాయి, సో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ట్రీట్మెంట్ అనేది చేస్తాం. పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరూ చేయించుకోవచ్చు అంటారా, అంటే నార్మల్ హెయిర్ నార్మల్ గా ఉన్న వాళ్ళు కూడా చేయించుకోవచ్చు అంటారా? మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే పిఆర్పి ట్రీట్మెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చు, అంటే హెయిర్ మెయింటెనెన్స్ కి పిఆర్పి ట్రీట్మెంట్ ఎవ్రీ పర్సన్ చేయించుకోవచ్చు. ఓకే, మరి జుట్టు రాలకుండా ఏమైనా మీరు సజెషన్స్ ఏమైనా ఇస్తారా? జుట్టు రాలకుండా ఉండడానికి మెయిన్ గా టెన్షన్స్ పడకుండా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ని లీడ్ చేస్తూ అండ్ ప్రాపర్ ఫుడ్ తీసుకుంటూ. ఓకే, చెప్పండి డాక్టర్. ప్రాపర్ ఫుడ్ తీసుకుంటూ అండ్ వర్క్ స్ట్రెస్ కూడా తగ్గించుకుంటే బెటర్, ప్రాపర్ హెయిర్ ఫాల్ అవ్వకుండా చూసుకుంటాను. ఓకే మ్యామ్, ఫైనల్ గా చెప్పండి, హెయిర్ క్రియేషన్స్ కి మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి మ్యామ్? కింద నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయండి, ఆ నెంబర్స్ కి ఒకసారి కాల్ చేసేసి మీ ఫొటోస్ కానివ్వండి, మీ వీడియోస్ ఏవైనా ఉంటే ఒకసారి పంపిస్తే ఆ లైక్ ఏ బ్రాంచ్ కి తగ్గట్టు ఆ బ్రాంచ్ డాక్టర్ ఉంటారు, వాళ్ళ కన్సల్టేషన్ తీసుకొని మీరు ప్రాపర్ గా ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాళ స్పెషల్ హెయిర్ క్రియేషన్స్ కార్యక్రమం, థ్యాంక్ యూ.